థాంక్యూ సార్. తర్వాత యాజ్ అ ప్రైమరీ అసంప్షన్ నాకేమనిపిస్తోందంటే బాలగంగాధర్ని చంపి తన్ను చనిపోయిన దీక్షకి హోటల్ సిల్క్ క్యాసిల్ 11వ అంతస్తులో ఉన్న శ్యామ్ సుందర్తో సహా పైనుంచి కిందపడి మరణించిన బాలరాజుకి ఏదో దగ్గర సంబంధం ఉండుండాలి సార్. దీనివల్ల మనకు అర్థమైంది ఏమిటంటే కళ్ళ ముందున్న అసలైన శత్రువుని ప్రాణాలతో విడిచిపెట్టి వీళ్ళిద్దరూ ఏ విధమైన పరిచయమూ సంబంధమూ లేని వేరే వ్యక్తుల్ని చంపారని. అక్కని హత్య చేసిన మారుటి తండ్రి దీక్ష శత్రువు అయితే కూతురిని డబ్బు కోసం పేరు కోసం తప్పుడు మార్గంలో నడిపించాలని చూసిన తన భార్యే బాలరాజ్ శత్రువు. ఇక ఇది ప్యారల్ మూమెంట్ ఏమో, పాత నక్సలైట్స్ చేసినట్టుగా. హత్య చేయబడ్డ వాళ్ళది, హత్య చేసిన వాళ్ళది మానసిక పరిస్థితి ఎలా ఉండేదన్న విషయం మనకు తెలియదు కదా సార్. ఇది తల్లుపు అవుతుందా ఏంటి? ఈ బాలరాజ్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ దొరికాయా? ఆ హోటల్లో పనిచేయడం కాకుండా దొరికాయి సార్. 2 ఏళ్ల క్రితం వరకు విజయవాడలో టాక్సీ డ్రైవర్గా ఉండేవాడు ఈ బాలరాజ్. అక్కడ దొరికిన వివరాలను బట్టి ఇవ్వగో మీరిద్దరూ చెప్పిన మొత్తం ఐటమ్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు సంతోషమే కదా, తర్వాత అత్యాలేదు ఇత్యాలేదని బాధపడద్దు. ఇవిగో ఇవి తీసుకెళ్ళి లోపల పెట్టు. సంపాదించిన మొత్తం డబ్బుతో పిల్లలు అడిగినవన్నీ కొన్ని తీసుకురావడమేనా? రేపటి గురించి ఆలోచనద్దా. రేపటి గురించి ఆలోచించడం వల్లే ఇవాళ ఇవన్నీ తీసుకొచ్చాను. రేపు దీపావళి కదే. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ భార్య లతతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కుటుంబాన్ని ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకునేవాడు బాలరాజ్. బావ బాలరాజ్ అంటే ఇష్టం లేకపోయినప్పటికీ లత తమ్ముడు రోహిత్ ఒకసారి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. శ్వేతను చూడగానే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నిర్మిస్తున్న ఒక ఆల్బంలో హీరోయిన్ చేస్తానని చెప్పాడు. నేను చెప్పాల్సింది చెప్పాను చూడు, ఇది అందరికీ దొరికే అదృష్టం కాదని అర్థం చేసుకోవాలి. ఒరే తమ్ముడు, నేను చెప్పాను కదా వీళ్ళ నాన్న ఒప్పుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇందులో ఆయనదేముంది, మీ అమ్మ కూతురు ఒప్పుకుంటే చాలు. కొంచెం కష్టపడి సినిమాల్లో హీరోయిన్ అయితే బాగా డబ్బు వస్తుందని వాళ్ళని నమ్మించాడు. ఆ విధంగా ఆ తల్లి కూతుర్ల మనసుల్ని కలుషితం చేశాడు. ఊరికి ఒక ఆల్బమ్ యాడ్ చేయించాను అంతే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు తన తమిళ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ మెడ్రాసులో. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏం లేదు, మా తమ్ముడు ఇంతగా చెప్తున్నాడు కదా. అదే నా భయం. ఊరుకోండి, మనకి హాని కలిగించే పని వాడేది చేయడని నా నమ్మకం. సరే దీనికి నటించడం వచ్చా అని నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది నాన్న. పోయినసారి మాటమే కదా, కాలేజ్ యూత్ ఫెస్టివల్లో సినిమా డాన్సర్లో ఫస్ట్ వచ్చింది. ఓహో, అది నాకు గుర్తులేదులే. తనకు అసలు ఇష్టం లేకపోయినప్పటికీ భార్య కూతుర్ల నిర్బంధం వల్ల శ్వేత సినిమాల్లో నటించడానికి బాలరాజు ఒప్పుకున్నా. సినిమాల్లో నటించబోతున్నాను కదా అని ఇది చదువు నిర్లక్ష్యం చేసింది అనుకో, అప్పుడుంటుంది మీ ఇద్దరికి నా చేతిలో. గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుంది కష్టపడకే కాంచనా. కవిత ఎంబది పుత్తకమల్ల, పెంగళ సఖియే పెంగళ. ముందేమో 1-2 ఆల్బమ్స్లో యాక్ట్ చేసింది, తర్వాత కొన్ని పత్రికల్లో ఫోటోలు వేశారు. ఆ తర్వాత ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో అమ్మా కూతుర్ల సినిమా వ్యామోహం తగ్గిందిలే అని బాలరాజ్ అనుకున్నాడు. ఆ తర్వాత బాలరాజ్కి తెలియకుండా సినిమా అవకాశాల కోసం హోటళ్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగారు అతని భార్య లత శ్వేత. ఎలాగైతేనే 1-2 తెలుగు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు శ్వేతకు లభించాయి. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ గ్లామర్గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం వల్లేనేమో తనకి చాలా అవకాశాలు వచ్చాయి. సహారా సినిమాను అద్భుతంగా తీశాడు. ఆయన ఎంతో జీనియస్ కదా, ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేస్తే చాలు, తర్వాత తిరిగి చూసుకునే పనే ఉండదు. అమ్మాయి ఆయనకి చికెన్ వడ్డించు. కొంచెం డబ్బు పేరు రావడంతో బాలరాజుని తన మాటని అసలు పట్టించుకోవడం మానేశారు ఆ తల్లి కూతుళ్ళు. ఆయన ముఖం మా బాబు గురించి పట్టించుకోకండి సార్, నేనున్నాను కదా అమ్మాయి మేనమామని. అమ్మాయి చూపించే బాధ్యత ముందు మీరు భోజనం చేయండి. నా కుటుంబాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూసారో, చంపేస్తాను.
కోపంతో పూర్తిగా కంట్రోల్ తప్పడం వల్ల అతను ఒక పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు. దాంతో వాళ్ళకి శత్రు అయ్యాడు బాలరాజ్. చివరికి భార్య పెద్ద కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అయితే నీ నిర్ణయాన్ని మార్చుకోనంటావు అంతేనా? లేదు, మా నాన్నను వదిలేసి నేను ఇక్కడికి రాను.